మహావిష్ణు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. మరి శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు, ఎప్పుడు ప్రదర్శించాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇక విషయంలోకి వెళితే, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఆడుతుండగా బలరాముడు వచ్చి శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెబుతాడు. అప్పుడు యశోద శ్రీకృష్ణుడిని మన్ను తిన్నావా అని కోపంగా అడుగగా, నేను తినలేదు అని చెప్పి తన నోటిని తెరిచి యశోదకు చూపించగా, అప్పుడు ఆ అమ్మకి కృష్ణుడి నోటిలో విశ్వమంతా కనిపిస్తుంది. ఇదియే శ్రీకృష్ణుని మొట్టమొదటి విశ్వరూప ప్రదర్శన. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తరువాత కౌరవులకు పాండవులకు మధ్య పొందు కుదర్చటం కోసం రాయబారిగా ఒకసారి హస్తినానగరానికి వెళ్లగా కృష్ణుడు చెప్పిన మాటలు ఏమాత్రం ఎక్కని కౌరవులు ఆయనను బంధించాలని చూసినప్పుడు అది ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క 2వ విశ్వరూపం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన రోజు అర్జునుడు నేను యుద్ధం చేయలేనంటూ దుఃఖించగా, అప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి విశ్వరూపం చూపుతాడు. గీతలో 11వ అధ్యాయంలో ఈ విశ్వరూప వర్ణన ఎంతో అద్భుతంగా ఉంది. కురుక్షేత్రం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారక నగరానికి వెళుతుండగా మధ్యలో ఉదంకముని ఆశ్రమం రాగా అక్కడికి వెళతాడు. ఆ ముని యుద్ధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, నీవు సమర్థుడవై కూడా యుద్ధం నివారించలేకపోయావు, ఈ పాపానికి ఫలితంగా నీకు శాపమిస్తానని ముని అనడంతో, అప్పుడు కృష్ణుడు తన సకల దేవతాస్వరూప విశిష్టతను వివరించి చెప్పగా, అప్పుడు ఉదంకుడు నేను నీ దయకు నేను అర్హుడను అయితే నాకు నీ విశ్వరూపాన్ని చూపమని ప్రార్థించాడు. ఇక శ్రీకృష్ణుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇవే కాకుండా దేవకీ పుత్రుడై కారాగారంలో పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులకి తన యొక్క మహావిష్ణు స్వరూపం ప్రదర్శిస్తాడు. ఇంకా బ్రహ్మ శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగే సమయంలో లేగలను గోప బాలురలను గుహలో దాచివేయగా, అప్పుడు శ్రీకృష్ణుడు తానే లేగలుగా గోప బాలురుగా రూపధారణ చేసి పరిమిత స్థాయిలో విశ్వరూపాన్ని చూపి బ్రహ్మకి గుణపాఠం నేర్పుతాడు. అంతేకాకుండా కంసుని ఆహ్వానం మేరకు ఆక్రునితో మధురా నగరానికి పోతూ యమునా నదిలో స్నానం చేస్తున్న అక్రూరునికి కూడా నదీ నీటిలో తన విశ్వరూపాన్ని చూపుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పలు పర్యాయాలు విశ్వరూపం చూపించినట్లుగా భారత భాగవతాది గ్రంథాలు తెలుపుతున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.